హాహా ఇదేం డబ్బా ఇంత స్పీడ్ లో వస్తుంది, ఓ నేను ఓడిదేవుడో, వచ్చేస్తుంది వచ్చేస్తుంది. నేనైపోయా దాదా, ఇప్పుడు తిను ఇప్పుడు తిను, ఓ పరిగెత్తుకుంటూ వచ్చేస్తావుగా, తినేసి తినేసి. గైస్ ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? డైనోసార్ నోట్లో. హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఎల్ బై ఎక్స్ట్రా త్రీడీ న్యూ వీడియో. సో గైస్, సీడులో మనకు కొన్ని సూపర్ సూపర్ గ్లిచెస్ అయితే ట్రై చేద్దాం. అలాగే జురాసిక్ పార్క్ లో ఉన్న అన్ని, అంటే మనం ఈవెన్ టీర్క్స్ తో సహా అన్ని డైనోసార్స్ గైస్ మనం ఈజీగా కిల్ చేయొచ్చు, అది కూడా ఎలా చూపిస్తాను. అంతేకాదు గేమ్లో మనకి హార్స్ అండ్ బైక్ గ్లిచ్ అయితే ఉంటుంది కదా గైస్, దాన్ని యూజ్ చేసి మనం డైనోసార్ నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. సో అవన్నీ కూడా ప్రయత్నం చేసేద్దాం. సో వీడియో అయితే క్రీజీ ఉండబోతుంది గైస్, సింటి వరకు చూడండి. అలాగే ఇంకా వీడియో లైక్ చేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా. ఓకే, డైరెక్ట్గా జురాసిక్ పార్క్లోకి అయితే వచ్చేసాను. ముందుగా రాప్టర్స్ అయితే కిల్ చేద్దాం గైస్, అంటే చిన్న చిన్న డైనోసార్స్ ఉంటాయి కదా, వాటిని అయితే కిల్ చేయడానికి ట్రై చేస్తాను. నాకైతే ఎక్కడ సరౌండింగ్స్లో కనపడలేదు అబ్బా, ఒక్కటి కనపడినా చాలు, ఈసేద్దాం. ఎక్కడ 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 అంత ఈజీగా దొరకలేదు అబ్బా, ఒక్కొక్కసారి అయితే ఈజీగా దొరుకుతున్నాయి, ఒక్కొక్కసారి మనకి చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది. అమ్మయ్యా ఒకడైతే ఫైనల్గా కనపడింది, ఇదని చెప్పు తెగ తిరిగేస్తున్నాను. ఓకే, నేనైతే ఏకేం తీసుకొని కాల్ వస్తున్నాను. ఎస్, మన మీదకి అటాక్ చేయడానికి అయితే వచ్చేస్తుంది. దా దా దా, అరే ఏంటప్ప ఇంత ఈజీగా అయిపోయింది, అంటే ఇవి ఈజీ అవి కష్టం అనమాట. ఓకే, ఒకసారి ఇది దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఇవి ఓకేనే కానీ మరి ఆ టీరెక్స్ మనకి చాలా చాలా కష్టం అయిపోయింది, ఎందుకంటే మరి కొంచెం అలా క్లోజ్ రేంజ్లో సెట్ చేసినా ఈజీగా పరిగెత్తుకుంటూ వచ్చి తినేస్తుంది. ఒక్కసారి అయితే దీన్ని దగ్గర నుంచి చూద్దాం, ఇదే ఫస్ట్ టైం. ఆహా భలే ఉంది, దీన్ని పళ్ళు అయితే చూద్దాం. వామ్ము ఏంటబ్బా మరి ఇంతలాగుంది, కాకపోతే ఇది కూడా బాగానే డ్యామేజ్ చేస్తుంది. సో పెద్దవాడ అంతా కాదు కానీ బాగానే డ్యామేజ్ చేస్తుంది. ఇంకా వెళ్ళి మన హంటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈసారి ఏదైనా డిఫరెంట్ వెపన్ ట్రై చేద్దాం, రాకెట్ లాంచర్తో స్నైపర్తో. వామ్ము కనపడింది, దిగేద్దాం. ఈసారి రాకెట్ లాంచర్ అయితే తీసేద్దాం, కాకపోతే ఇది చాలా చాలా కష్టం గైస్, ఎందుకంటే మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అది ఏకేమీ తలా కాదు కదా, ఏకే ఫౌండేషన్ చాలా బాగుంటుంది. హే దీన్ని చూడతలా, చూస్తలేదేంటి, మిస్ చేశాను అనుకుంటా, కానీ ఆ సౌండ్కే వచ్చేస్తే అబ్బా. ఓకే, నేనైతే రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. ఇప్పుడు వస్తుందా, ఇప్పుడు వస్తుంది. ఎస్, ఒకసారి అయితే రాని దగ్గర రానిద్దాం. దా 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 దా, ఓ ఆహా ఇవి పర్లేదు అబ్బా, ఎందుకంటే మ్యాక్సిమం ఏకేఎం యూస్ అనేది ట్రై చేయండి గైస్, ఎందుకంటే రాకెట్ లాంచర్స్ అవన్నీ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. ఈవెన్ మీకు స్నైపర్ కూడా బాగానే ఉంటుంది, కానీ ఏకేఎం ది బెస్ట్ అనమాట. ఇంకా ఇవన్నీ కాదు, నెక్స్ట్ వెళ్ళి ఆ కుంభస్థల నేపథ్యాలకు కూడా వాము వచ్చేసింది, కనపడింది అబ్బా నాకు. ఆహా వచ్చేసింది, తొందర తొందరగా, అయిపోయాం అయిపోయాం గైస్, వచ్చేస్తుంది వచ్చేస్తుంది, ప్లీజ్ ప్లీజ్. ఆహా ఆ పొలు చూడండి అబ్బా, ఎంత వయలు అయిపోయి అయిపోయి అయిపోయి, ప్లీజ్ ప్లీజ్. ఏం చేయలేం, బ్యాడ్ లక్. ఓకే, మళ్ళీ జురాసిక్ పార్క్లో అయితే ఎంటర్ అయిపోతాను, ఇది రివెంజ్ టైం గా, ఎందుకు ఎలాగైనా సరే దాన్ని వేసేద్దాం. వండుకొని కూడా, అంటే అలాంటి ఆప్షన్స్ కూడా ఉంటే బాగుండేది, సర్వైవల్ ఆప్షన్స్, కానీ అంత ఉండవు కదా. వామో గైస్ మీరు ఒకటి చెప్పండి, గేమ్లో అంటే జురాసిక్ పార్క్లోకి ఎంటర్ అయిన తర్వాత అంత ఈజీగా కనపడుతులేదు అబ్బా, స్టార్టింగ్ బాగానే కనబడి, కానీ మరి ఏంటో చాలా సేపు వెతకాల్సి వస్తుంది. ఏంటో మరి, ఇక్కడే చిన్న పిల్లడైనా సార్ ఉంది, ఈ జురాసిక్ పార్క్లోనే ఏదైనా చిన్న చిన్న అదే పెద్దగా ఉండే బిల్డింగ్స్ కడితే బాగుండేది, పైకెక్కి మొత్తం ఎక్కడ ఉన్నాయి చూడవచ్చు, అలా పెడితే నిజంగా బాగుంటుంది. ఇది ఎక్కడున్నావు ఈ పెద్దడైనా సార్, కనపడతలేదబ్బా, చూద్దాం చూద్దాం. ఎంతని వెతికాను ఒక ఒక్కడ కూడా, ఆహా లాంగ్లో ఉంది. సో గుర్తుంచుకోండి, ఇంత లాంగ్ ఉన్నప్పుడు కాల్చండి, మరీ దగ్గరలోనే కాలిస్తే అది వచ్చేసి వేసేసి ఛాన్స్ వెరీ హై. సో వేసేస్తున్నా వేసేస్తున్నా, దాదా అయిపోతుంది గైస్, ఈజీగానే అయిపోతుంది అనుకుంటున్నాను. రాయ్ వచ్చేస్తుంది ఏంటబ్బా, ఇన్ని కాల్చాలి, ఈ పడుకైపోవాలి, ఎస్ పడుకుట్టేసా. సో గుర్తుంచుకోండి గైస్, కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే షూట్ చేయండి, దగ్గరలో దగ్గరగా ఉన్నప్పుడు షూట్ చేస్తే మనం అయిపోతాం. ఓకే దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఆహా వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా, ఓ పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నావు కదా, ఇప్పుడు ఇప్పుడు తిను. ఆహా ఇలానే ఉండిపోతే బాగుండేది, కాకపోతే మాయమైపోతున్నాయి, ఏం చేయలేం మరి మనం అటుకి ఉంటే. అదిగోండి చూసారా, ఈజీగా మారిపోయి మాయమైపోయింది. నెక్స్ట్ ఇప్పుడైతే మనం హార్స్ అండ్ బైక్ గ్లిచ్ అయితే ట్రై చేద్దాం. ఆహా అలా వెళ్తున్నాం లేదో, మనకి అవసరమైనప్పుడేమో ఏం కనపడం, కానీ మనకి వద్దనప్పుడు మనకి బలి కనపడితే అబ్బా. ఒక్కసారి దీన్నైతే షూట్ చేద్దాం, నేనైతే రిస్క్ తీసుకోవడం లేదు, రాకెట్ లాంచర్ స్నైపర్తో ఈసేసి, నాకు ఇది కొంచెం చాలా ఇష్టం అనమాట. ఓకే ఆహా అనవసరంగా దగ్గర ఉన్నప్పుడు క్లోజ్ షూట్ చేశాను, అయిపోయింది. ఇంకేముంది అయిపోయి, అరే యార్ ఈ ఉన్న లెక్క మనకి ఇప్పుడు జస్ట్ మిస్ బలిదంటే అట్లా టచ్ చేసినా చాలా అయిపోతాం మనం. ఇప్పుడు ఇప్పుడు తిను, నేనే గెలిచాను. సరే ఇంకా గ్లిచ్ అయితే చూసేద్దాం, హార్స్ని అయితే ఆల్రెడీ స్పాన్ చేస్తాను. ఇప్పుడైతే మనం ఓకే మన గోస్ట్ బైక్ ఉంది కదా, తానే స్పాన్ చేద్దాం. చీడి కూడా వచ్చేసి 555 డైల్ చేస్తే గోస్ట్ బైక్ అయితే వచ్చేస్తుంది, ఇంకా దగ్గరికి హానిచ్చాను అనమాట. ఓకే హార్స్ ప్లీజ్ హ్యాండ్ ఓకే. ఇంకోటి గుర్తుంచుకోండి గైస్,
పొరపాటును కూడా మీరు హార్స్తో హ్యాండింగ్ అయితే చేయము అక్కడ, ఎందుకంటే హార్స్ అంత స్పీడ్గా వెళ్ళలేదన్నమాట. అయిపోతాం, వచ్చేసాం వచ్చేసాం. సో కొంచెం అలా గ్యాప్ ఇచ్చేసి పెట్టేసేయండి. ఇంకా అలా వచ్చేసి మధ్యలోకి అయితే వచ్చేసేయండి గైస్ కంప్లీట్గా. ఓకే చూద్దాం వర్క్ అవుతుందో లేదో. జురాసిక్ పార్క్లో ఫస్ట్ టైం అనమాట, క్లిక్ చేశాను పైకి అయితే లెగిసాడు బాగానే డౌన్ అవ్వు. ఎస్ గ్లిచ్ అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. చూద్దాం అటాక్ చేస్తుందో లేదో. నేను ఏదైనా సరే చిన్నడైనా సరైనా పెద్దడైనా సరైనా ఒకసారి దగ్గరికి అయితే వెళ్ళి చూస్తాను. ఓకే ముందు అయితే ఒక డైనోసర్ అయితే కనపడింది చిన్నది, దాని దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. అటాక్ ఏం చేయదు కదా, ఎందుకంటే మనం ఇక్కడ లేం, హార్స్ దగ్గర ఉంటాం కాబట్టి మనల్ని ఏం చేయలేవు గైస్. మీకు ఎంత పెద్ద డైనోసర్ అయినా సరే ఏం చేయలేవు, కాకపోతే అక్కడికి వెళ్ళి అంటే అయిపోతాం. నాకు తెలిసి అక్కడికి వెళ్ళడం చాలా చాలా కష్టంలేండి. అవి వెళ్ళాం, మనం ఉంటేనే అవి వస్తాయి కదా. చెప్పలేం వేసేసిన చనిపోవచ్చులా, మీకు ఇలా జరిగితే కామెంట్ చేయండి. ఇలా ఉండి అక్కడ మిమ్మల్ని చనిపోవటం అనమాట. ఓకే ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కూడా క్రేజీ అయితే ఉండే అవి కూడా చేసేద్దాం. నెక్స్ట్ ఇప్పుడైతే మనం ఒక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి, ఎందుకంటే దీన్ని ఏదైనా కంప్లీట్గా బయటకి తీసుకెళ్ళిపోతాం గైస్. ఏదైనా ఒక ట్రాక్స్ ఉంటాయి కదా స్టంట్ ట్రాక్స్, అక్కడికైతే తీసుకెళ్ళిపోదాం. ఓకే రా అదైతే వచ్చేస్తుంది, గుర్తుంచుకోండి గైస్ ఇది చాలా చాలా స్పీడ్ అవుతుంది. పెద్దదైతే కొంచెం అటు ఇటు అయినా మనల్ని వేసేసే ఛాన్స్ ఆర్ వెరీ హై. వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. హే ఓపెన్ ఓపెన్ వచ్చేస్తుంది అమ్మయ్యా, డోర్స్ అయితే ఓపెన్ అయ్యి పొరపాటు స్టక్ అయిపోతే ఏంటబ్బా. ఓకే అరే యార్ అసలు ఎంత ఫాస్ట్గా వచ్చేస్తావు చూడండి, అటుగా అటుగా ఇటు ఇటు. నేను ఒక్కనే కనపడతానా, ఎవరు ఇంకా మిగతా ఎన్పీసీస్ ఏం చేశారు వాళ్ళు, వాళ్ళనైతే ఏం చేయట్లేదు అబ్బా. నన్ను మడికి నాయనకే వచ్చేస్తుంది అలా. దాదా దీని కంప్లీట్గా అయితే ట్రాక్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోద్దాం. పొద పర్లేదు, బుల్లెట్ కాబట్టి పర్లేదు. పొరపాటున మీరు హార్స్ని కానీ సైకిల్ కానీ స్పాన్ చేశారంటే అయిపోతారు. అనవసరంగా కొంచెం స్లో చేశాను, గుర్తుంచుకోండి గైస్. ఏదైనా సూపర్ బైక్స్ అయితే ట్రై చేయండి. హార్స్ అయితే బిస్కెట్ అనమాట, నేను ఆల్రెడీ ట్రై చేశాను చంపేసింది. ఓకే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. ఇక్కడ దగ్గరలో ఒకటి ఉంది కదా, దాని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సరే ఆ జంపింగ్ ట్యాంక్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాను జాగ్రత్తగా స్లోగా. అలా వస్తూ వచ్చేసాం, అది కూడా నాయనకే వచ్చేసింది. ఇప్పుడైతే చూద్దాం ఇది దీనిపైకి అయితే వెక్కలేదన్నమాట, ఆగిపోతుంది. ఓకే ఓకే ఇక్కడైతే ఆపేసేద్దాం. మరీ మధ్యలోకి అయితే ఆపకండి గైస్. ఇది ఆహా అక్కడే ఉండిపోయింది చూసారా, ఓ వెళ్ళిపోతుంది వస్తుంది చూసారా, నేను వెనక్కి వెళ్ళగానే అది కూడా వచ్చేస్తుంది. ఇక్కడైతే ఆపేద్దాం అనిపిస్తుంది, ఏం చేయడం లేదు. ఏ పర్లేదబ్బా దాని పైకి ఎక్కితే అసలు దాని రైడింగ్ కూడా ఉంటే గైస్ ఏమన్నా ఉంటుందా గేమ్. ఆహా భలే ఉండేది అలా కూడా పెడితే మనం దాన్ని కూడా రైడ్ చేసే విధంగా ఉంటే, కానీ ఆప్షన్ అయితే మనకు లేదు కదా ప్రెసెంట్. ఓకే దగ్గరికి అయితే వెళ్ళి చూస్తాను. వామ్మో చూడండి అబ్బా ఎంత పెద్దదో, నాకు ఎందుకో కొడుతుందబ్బా దగ్గరికి వెళ్తే అయిపోతున్నాను, ఎందుకంటే అది మంచి. సరే దగ్గరికి అయితే వెళ్ళి చూస్తాను ఇది. అబ్బా అబ్బా ఏం చేయలేం, అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. ఈసారి అయితే ఆ పిల్లడైనా సరే డైరెక్ట్గా ఇంట్లోకి తీసుకెళ్ళిపోదాం, చూద్దాం వస్తుందో లేదో. వచ్చేస్తుంది, ఇది ఇంకా ఫాస్ట్గా పరిగెడుతూ వచ్చేస్తుంది. ఇది కూడా ఒకసారి ఇక్కడ ఆపేతే పరిగెడతాం, పరిగెత్తు రాజేమో లేకపోతే ఉర్రు వచ్చేసింది. ఏంటప్పుడు జస్ట్ మిస్ అంటే అది ఒక 3 అలా హిట్ చేసి చాలా అయిపోతాం. పైకి డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతాం. ఉరమ్మా ఇక్కడికి కూడా వచ్చే ఆహా ఇప్పుడు రాదు కదా అమ్మయ్యా, లేదంటే అయిపోయేవాడిని. కిందకైతే వచ్చేస్తాను, స్టిక్కీ బాంబ్స్ పెట్టి ట్రై చేద్దాం. స్టిక్కీ బాంబ్స్తో డైనోసార్ అంటే కొంచెం కష్టమే అనుకుంటున్నాను, ట్రై చేద్దాం. అది కూడా దానికి డ్యామేజ్ అయితే ఏం కాదనుకుంటున్నాడు, అది కిందే ఉంది గైస్. మనం అయిపోకుండా ఉంటే అదే చాలు, దిగితే మటుకి అంతే వేసేస్తుంది. ఇంకా యాక్టివేట్ చేసేద్దాం, 1 2 3 బూ అర్రీ పైకి పైకి రా అమ్మయ్యా. ఆహా దీనికైతే ఏం కావడం లేదబ్బా, ఒకసారి అయితే షూట్ చేసి చూద్దాం. ఈ పీలు పీలు కొంచెం బ్యాక్ చూద్దాం. అరే యార్ అయిపోయాం, ఇప్పుడు అయిపోయాం, అంత ఈజీ కాదు, దానికి ఏం కావడం లేదు చూడండి. అయ్యా ఇప్పుడు నేను ఎటు వెళ్ళను, కిందకి వెళ్ళినా అయిపోతా వెళ్ళకపోయినా అయిపోతా. ఇది కూడా తాకట్లా, దానికి కనీసం టచ్ కూడా కావట్లేదు అబ్బా. ఇంకా మనం దానికి భోజనం కావాల్సిందే, తినేసి నేనేం చేయలేను. ఓకే ఇది గైస్ వీడితే అయ్యో వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు ఏమైనా గ్లిచెస్ తెలిస్తే కామెంట్ చేయండి గైస్. నెక్స్ట్ వీడియో చేద్దాం, ఇది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.